ఇవాల్టి రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అటు రెండవ విడతలో రాష్ట్రంలోని 381,000 మంది గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకోసం 6,000 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గొర్రెలు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండో విడత పంపిణీకి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వేదికగా ఎంచుకున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో 5,000 మంది లబ్ధిదారులతో భారీ సభ ఏర్పాటు చేసి గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ యార్డ్ లో ప్రారంభించే ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పాల్గొనున్నారు. రెండవ విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 381,000 మంది గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేయనున్నారు. ప్రతి ఒక్కరికి ఒక యూనిట్ చొప్పున 21 గొర్రెలను పంపిణీ చేయనున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో గొర్రెల ధర పెరిగిన నేపథ్యంలో ఇంతకు ముందు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 21 గొర్రెలు రావడం లేదనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందాయి. దీంతో ప్రస్తుత గొర్రెల యూనిట్ ధరను 125,000 రూపాయల నుంచి 175,000 రూపాయలకు పెంచారు. మొదటి విడత పంపిణీలో 4,702 కోట్ల రూపాయలతో 376,000 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. మొదటి విడత పంపిణీతో మంచి ఫలితాలు వచ్చి గొర్రెల సంఖ్య భారీగా పెరిగింది. వీటితో గొల్ల కొరమలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. ఇప్పుడు కూడా ఇదే పంతాను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 242 ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘాల్లో 29,813 మంది సభ్యులున్నారు. వీరికి 21,10,000 రూపాయలతో మొదటి విడత గొర్రెల పంపిణీని 2017లో ప్రభుత్వం చేపట్టింది. ఒక్కో యూనిట్లో 20 ఆడగొర్రెలు, 1 పొట్టేలును అందజేశారు. గొర్రెల పథకం ప్రారంభం కాకముందు కరీంనగర్ జిల్లాలో కేవలం 4,10,000 గొర్రెలు మాత్రమే ఉండేవి. తరువాత అవి 6,93,000కు చేరుకున్నాయి. ఇప్పుడు 7,30,000కు పైగా గొర్రెలు ఉన్నట్లు అంచనా. రెండో విడత పంపిణీతో కరీంనగర్ జిల్లాలో మరో 2,82,000కు పైగా గొర్రెలు జతకానున్నాయి. రెండో విడతలో జిల్లాలో 13,439 యూనిట్లు మంజూరు కాగా హుజూరాబాద్ నియోజకవర్గానికి వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని కమలాపూర్ మండలాన్ని కలుపుకొని 4,791 యూనిట్లు వచ్చాయి. తొలి పంపిణీ కార్యక్రమంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 500 మంది లబ్ధిదారులకు మంత్రులు గొర్రెలు పంపిణీ చేయనున్నారు.